ఈరోజు గౌరవ మా పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సమస్యలపైన సమీక్ష సమావేశం జరపడం జరిగింది. ముఖ్యంగా రైతుల ప్రభుత్వమైనటువంటి ప్రభుత్వం రైతులకు విద్యుత్ విషయాలలో ఎటువంటి సమస్యలు ఉండకూడదని చెప్పి దాదాపుగా 3 గంటల పాటు ఈ సమీక్ష సమావేశం సీఎండీలు అన్ని మండలాలకు సంబంధించినటువంటి ఏఈలు ఏడీలతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. దాదాపుగా ఈ జిల్లాకంతా కూడా 3-4 వేల ట్రాన్స్ఫార్మర్లు 2 నెలల లోపల అక్టోబర్ 2 లోపల పూర్తిగా 6 అక్టోబర్ మ్యాక్సిమం నవంబర్ 2 లోపల ఏ ఒక్క రైతుకు ఇబ్బంది పడకుండా అప్లై చేసుకున్న ప్రతి ట్రాన్స్ఫార్మర్ సాచురేషన్ మోడ్లో ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రణాళిక కూడా రూపొందించారు. అంటే అక్టోబర్ ఆఖరికి కానీ నవంబర్ ఆఖరి లోపల ప్రతి ఒక్క రైతుకు డబ్బులు కట్టినటువంటి ప్రతి రైతుది 5-6 సంవత్సరాల నుంచి కూడా గత తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తిగా కూడా డబ్బులు కట్టించుకొని ఏ ఒక్కరికి ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వలేదు. ఒక రాయచండి జగన్కి సంబంధించే 3,500 ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వగలిగిన ఈ 3 సంవత్సరాలలో, అలాగే ఇంకా 900 కనెక్షన్స్ ఈ నిజోగరంగా పెండింగ్ ఉన్నాయి, ఇవి కూడా 3 నెలలు అయిపోతాయి. అలాగే జిల్లా మా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ప్రతి నిజోగరంకి సంబంధించి క్షుణ్ణంగా ఇక్కడ ఏం అవసరము, రైతులకు ఎలాంటి పరిస్థితులు ఆందోళనలు ఉన్నాయి, వాళ్ళకి అన్నీ కూడా తీర్చాలని చెప్పి, అదే రైతు ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే 24 గంటలు రీప్లేస్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా సుదీర్ఘంగా రివ్యూ చేసిన తర్వాత నిజంగా మాకు ప్రజాప్రతినిధులుగా మా గౌరవ పార్లమెంట్ సభ్యులు అరేంజ్ చేసిన ఈ సమీక్ష సమావేశంలో చాలా సంతృప్తిని కూడా ఇచ్చింది.